ఇరవై ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్నాను, కానీ నా మనశ్శాంతి పాడు చేయడానికి మళ్ళీ వచ్చాడు. ఎందుకు అతన్ని పిలిపించారు? ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న నాకు చుట్టూ శత్రువులేనమ్మా. వాళ్ల దౌర్జన్యాల నుంచి నా ఆశయాలని కాపాడుకోవడానికి బ్రహ్మ సపోర్ట్ నాకు కావలసి వచ్చింది. అందుకే రమ్మన్నాను. వచ్చాడు, కొండంత అండగా నిలబడ్డాడు. ఇది ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నాకులాగే ఏదో ఒకరోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ. మనం కలవాలని మనకంటే ఎక్కువగా కోరుకున్న మనిషి ముందున్నాం అమ్మా. నాకు మిగిలిన ఒకే ఒక బంధానివి నువ్వే. నా కోపం వల్ల దగ్గరగా ఉండాల్సిన నిన్ను ఇన్నాళ్ళు దూరం పెట్టాను అన్నయ్య. లేదమ్మా, ఈ అన్నయ్య మనసుకు నువ్వు ఎప్పుడు దగ్గరగానే ఉన్నావు. చెప్పమ్మా, ఏం జరిగింది? నీకు ఇంకో విషయం చెప్పాలన్నయ్య. చెప్పమ్మా. మిమ్మల్ని చూడాలంటే నాలాంటి మనిషి తల ఎత్తాలి, కానీ మీరిప్పుడు తలదించుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. మీ చెల్లెలు జాన్వి తీసుకున్న డ్రగ్స్, డ్రగ్ పెడ్లర్స్తో కాంటాక్ట్స్, కాల్ రికార్డింగ్స్ దగ్గర నుంచి నిన్నటి హాస్పిటల్ రిపోర్ట్స్ వరకు అన్నీ ఈ మొబైల్లో ఉన్నాయి. ఇదంతా మీ ఆయన చెప్తేనే చేశాను.
ప్రమోషన్ వస్తుందని. కానీ నాకు మీ మీద ఉన్న ఎమోషన్ ముందు ఈ ప్రమోషన్ చాలా చిన్నది, అందుకే ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేనా. మీ కోపం రావడం కరెక్టే, కానీ ఇది కావాలి కదా. ఇప్పుడు మీ భర్త సపోర్ట్ కూడా మీకు లేదని నాకు తెలుసు. మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, బాగా థింక్ చేసి, థింక్ చేయకుండానే డిసైడ్ చేసేయండి. నువ్వు బయలుదేరు. ఇన్నాళ్ళు వద్దు వద్దు అని నా లేత మనసుని ఎంత వేదనకు గురి చేశావే. ఈ లిప్స్ ఉన్నాయే, నీ మొత్తం అందానికి టీజర్ అయ్యి. సీరియల్లో నీ నవరసాలు చూసి చూసి మురిసిపోయేవాణ్ణి. ఈరోజు నాలోని నవరసాల్ని నీకు రుచి చూపిస్తా. ఏంటి సౌండ్? అయ్యయ్యో, నాకే పాపం తెలియదండి. ఆపవే నీ డైలీ సీరియల్ యాక్టింగ్. నీ యాక్టింగ్ ని 3332 ఎపిసోడ్లోనే చూశాను. వెళ్ళి తేల్చుకుని తర్వాత నీ సంగతి చూస్తా. క్షమించాను, నా ఫ్యామిలీ జోలికొచ్చావు. అది నా చెల్లి జోలికి ఊరుకుంటానా? చేసిన ఒక్క మిస్టేక్ వల్ల జయదేవ్ నుంచి ఫండ్స్ రాకపోగా వార్నింగ్స్ వస్తున్నాయి. ఈ రోజు మనతో పాటు మన ఛానల్ ఎంప్లాయీస్ జీవితం మొత్తం నాశనమైంది. స్టాప్ ఇట్ రామ్. నేను నాలో ఉండి నా పని చేస్తే నువ్వు చెప్పినట్టు మన ఛానల్లో పనిచేసే ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. సో హియర్ ఐ యామ్, ఐ కాల్ ఇట్ క్విట్స్. తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా? మంచి చేసిన వాళ్ళకి ఎందుకు మంచి చేసావా అనిపించేలా చేయటం. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. తప్పు చెయ్యకు. సరే సార్, నేను మీ విషయంలో చేసిన తప్పే. కానీ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ తప్పులు చేస్తూ కేవలం మీడియాను మాత్రం తప్పు పట్టడం, అది హిపోక్రసీ కాదా సార్? ఆ మాట ఎవరైనా అనొచ్చు, నువ్వు కాదు. 4th పిల్లర్ అంటే మీడియా. మిగతా పిల్లర్స్ చేసే తప్పులు ఎత్తి చూపడమే మీ పని. ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వాళ్ళని దొంగలంటారు, మరి వాస్తవాలను దొంగిలించే వాళ్ళని ఏమనాలి? న్యూస్ ఛానల్స్ అనా? న్యూస్కి మసాలాలు జోడించి స్లో మోషన్లు, రకరకాల ఎఫెక్ట్లు వేయటం. నిజం చెప్పాలంటే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీ న్యూస్ ఛానల్స్. ఓకే రామ్, అప్పులు ఉన్నాయి కాబట్టి తప్పులు చేశామంటున్నారు, అవన్నీ నేను సరిచేస్తాను. మీరు నిజాయితీగా ఉంటారా? అప్పు మీరు అనుకున్నంత చిన్నది కాదు సార్. ఫ
45 crores చాలా. ఇప్పటి నుంచి ఎన్ఎన్టీవీ ఎడిటోరియల్ పాలసీ సత్యప్రియ చెప్పినట్టుగా ఉండాలి. మీరు డీల్ చేసేది ఆడిన మాట తప్పే జయదేవ్తో కాదు, మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో. కర్షకుడి కదా, కలుపు తీస్తుంటే బురదంటుకుంది. నా దగ్గరున్న 100 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నా బొంగు నా దగ్గర ఏముంది, ఏం తీసుకోవడానికి వచ్చారు? తీసుకోవడానికి కాదు, ఇది ఇవ్వడానికి వచ్చాం. ఇందులో ఉన్న సినిమాని ముందు మీరు చూసి ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలందరికీ చూపించమని బ్రహ్మణ చెప్పారు. సినిమాన? అవును సార్. పేరేంటి? కేసీపీడి సార్. కేసీపీడి? అవును సార్. అంటేంటి? చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత సీక్రెట్ గా సినిమా ఎప్పుడు తీసారండి? అది ఈ మధ్యనే. సినిమా ప్రియు అనగానే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి కూడా మేము వస్తాం అని మీరు చెప్పలేదు కదా అని. మంచిదండి, ఇది ఫ్యామిలీ సినిమా కాదు. రండి. అనుకున్నాను మీరు మంచి రసికులని, లోపలంతా ఫుల్ గ్లామరు, ఐటమ్ సాంగ్స్, బట్టలు కూడా పొదుపుగా వాడించింటారుగా. బట్టలేం కర్మా, బిట్లు కూడా వేసాం. రండి రండి. ఏంటి, బ్యాగ్లో సమోసాలు తెచ్చుకున్నావా? నాన్న ఇక్కడికి ఎమ్మెల్యేదా రాలేదే. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న రోజులదా గుర్తు తెచ్చుకుందా ముందే వస్తేనే స్క్రీన్ మీద మీ పేరు ప్రొడ్యూసర్ తప్పడగానే థియేటర్ మొత్తం దా. మై డియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు సినిమా మొదలవబోతోంది. ఇందులో చాలా భయంకరమైన దృశ్యాలున్నాయి. మీకెవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే సిగ్గు లేకుండా టాబ్లెట్ అడిగేసేయండి. చూడని సినిమాలు కాదులే, ముందు షో మొదలెట్టు. స్టార్ట్. ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారులు ఏవి కలుపుతాలు కావు, అన్ని నిజాలే. మీరందరూ పెద్ద మనసు చేసుకుని నాకు ఒక గంట టైం ఇస్తే రాసులు వారీగా మీ అందరికీ ఉగాది పంచాంగం చెప్తా. మీరు చేసిన కరప్షన్ చూస్తుంటే నేను కూడా కరప్షన్లోకి దిగిపోతానేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి ఫిగర్స్. ఫస్ట్, గౌరవనీయులు కృష్ణయ్య చౌదరి గారు, ఆయన స్విస్ బ్యాంక్ అకౌంటు, లండన్లో హోటళ్లు, 4 బినామీ పేర్లతో ఉన్న 13,000 కోట్ల ప్రాపర్టీలు. అన్నా ఉన్నారా? పోయిరా. పోయేలా ఉన్నాను. 5 మినిట్స్ ఓపెట్టురి, సేవపేటకి బుక్ చేసేస్తా. నెక్స్ట్, గోపాల్ రెడ్డి గారు, సింగపూర్ పవర్ ప్లాంట్, ఇండోనేషియాలోని కార్గో షిప్ కంటైనర్స్. తర్వాత వీరనాయుడు గారు, ఉగాండాలో 1,000 ఎకరాలు మీ చిన్న కూతురు పేరు మీద పెట్టారు, డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే కొండలరావు గారు, మీ ఊళ్ళో 2 కొండలు కనిపించడం లేదంట, ఆ రంగురాళ్ళని ఏం చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది. అరిచి గోల్ చేయొద్దు, మీ అందరికి క్యారెక్టర్లు ఉన్నాయి, అందరికి డైలాగులు ఉన్నాయి సార్. మీకు తెలియదు, మీరు బ్లాక్ బస్టర్ తీశారు సార్. ఇంకా బిట్కాయిన్లు, బ్లాక్ చైన్లు, క్రికెట్ బెట్టింగ్లు, సెక్స్ స్కామ్లు, సెక్షువల్ అబ్యూజ్లు, బొచ్చుడు వీడియోలు ఉన్నాయి. నేను 1 కి 10 సార్లు చూశాను, ఇది మనకు తప్పించుకునే మార్గం లేదు. మీ పిల్లకలు నా చేతిలో ఉంటే నా తలకాయ మనిషి కాళ్ళ కింద ఉంది. ఆ మనిషి ఎవడైనా సరే వాడంతా తెలుస్తాం. ఆపేసరే, అరవండి, మొరగండి. మొరుగుతున్నారంట వెంటప్ప నువ్వే, మేమెవరు కుక్కలమా? మీ అరాచకాలను భరించడానికి, మీ యుద్ధం సాలికి బలవటానికే కదా జనం మిమ్మల్ని అనుకున్నది. ఏంటండి ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎస్, బెదిరిస్తున్నాను. మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఈ ప్రైవేట్ షోతో ఆగిపోతుంది, లేదని ఎదురు తిరిగితే ఇది పబ్లిక్ షో అవుతుంది. దాంతో జనం మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసుకొట్టేలా చేస్తాను. ఇన్నాళ్ళు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ
మీ ఇష్టం వచ్చాడు పథకాల పేరుతో ప్రజల సొమ్ము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ రోజు నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. ఆ కాంట్రాక్ట్ లో ఒకటే రోల్, ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం. తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి, లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది.